ఎన్టీఆర్ వర్ధంతిని ప్రవాస తెలుగువారు అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఎన్ఆర్ఐలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. డాలస్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసి ఘన నివాళులు అర్పించినటువంటి తెలుగుదేశం కార్యకర్తకి, వీరాభిమానులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ప్రతి సంవత్సరం అన్నగారి జయంతి కానీ, అన్నగారి వర్ధంతి కానీ, అన్నగారికి సంబంధించింది ఏదైనా కానీ భారీ స్థాయిలో చేయడం ఇక్కడ డాలస్ ఎన్ఆర్ఐ కార్యకర్తలకి వెన్నతో పెట్టిన విద్య లాంటిదని చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం ప్రతి అన్ని ఇక్కడ ఒక్క డాలస్లు మాత్రమే కాదు, అమెరికాలో ప్రతి ఒక్క చోట ప్రతి సిటీలో కూడా ఈరోజు ఎంతో ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ ఎంతో అభిమానంతో, అన్నగారు మీద అభిమానంతో ప్రతి సిటీలో కూడా ఈ వర్ధంతి నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం వీరాభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సినీ రంగంలో కానివ్వండి, అటు రాజకీయ రంగంలో కానివ్వండి, విశేషంగా రాణించిన వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది ఒక కేవలం అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి మనం తెలుగువాడిగా గర్వపడుతూ చెప్పుకోవచ్చు. మన తెలుగువారి కృషిని, తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు గారే. తెలుగువారి ఆత్మస్థైర్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి 22వ వర్ధంతి ఈరోజు డాలస్లోని మిత్రులంతా కలిసి చేసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఆయన మరణించి 22 సంవత్సరాలైనా మన మీద ఆయన చెరగని ముద్ర వేశారు. ప్రతి తెలుగువాడి మీద ఆయన ముద్ర ఉంటుంది. మన తలెత్తుకొని నిలబడడం, మన ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం, తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా ఆయన వ్యాపింపచేసి ఎక్కడున్నా సరే ఆత్మగౌరవంతో బతకాలి అనే విధంగా మనకి ఆయన ఉద్బోధించారు. ఒక నాయకుడు సామాన్యుడి నుండి అనన్య సామాన్యుడిగా ఎదగడం ఎలాగన్నది మన అన్న నందమూరి తారక రామారావు గారు మన అందరికీ చక్కగా చూపించారు. 22 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘకాలం, అయినా ఎప్పటికీ మనం అందరం గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం దీన్ని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామంటే ఆయన వేసిన ముద్ర అట్లాంటిది. అట్లాంటి ఒక అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఆయన ఎంచుకున్న రెండు రంగాల్లో కూడా అత్యంత అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. అందరం ఆయన్ని అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలకి మనం అందరం పాటుపడాలని కోరుకుంటున్నాను. డాలస్లో బావర్చి ప్లేనో రెస్టారెంట్లో అన్న నందమూరి తారక రామారావు గారి 22వ వర్ధంతి జరుపుకోవటానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పుకోవటం ఒక పెద్ద గ్రంథం. మనకందరికీ ఆయన సినీ రంగానికి, వివిధ సేవా రంగాలకి మరియు రాజకీయ రంగంలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా అన్ని రంగాల్లో రాణించారు. అన్నగారు వర్ధంతిని తలుచుకొని ప్రతి సంవత్సరం మన డాలస్లో ఎప్పుడు మిస్ అవ్వకుండా గత 10 సంవత్సరాలుగా ఆయన వర్ధంతిని, అలాగనే ఆయన జయంతిని జరుపుకుంటున్నాం. ఇలాగనే ముందు ముందు కూడా ఈ డాలస్లో మన తెలుగువారు అందరం ఎల్లప్పుడూ జరుపుకుంటూ పోవాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి.